దయ్యాలకు ఫ్రీడమ్ కావాలి అంటూ ఈ రోజు మన ముందుకు వచ్చేస్తున్నాడు ది కామెడీ కింగ్ బల్లు. బావా ఇలా కంటెంట్ ఏందంటే దయ్యాలు స్ట్రైక్ చేస్తున్నాయి అన్నమాట. దయ్యాల స్ట్రైకా? ఇక్కడ మనుషులకే దిక్కు లేదురా అంటే దయ్యాలు అందుగురించే దయ్యాలకు స్ట్రైక్. ఫ్రీడమ్ కావాలి మాకు. మీకే ఉంటుంది రా ఫ్రీడమ్, మాకేడుంది? ఏడుంది, ఫ్రీడమే లేదు మాకు. ఎందుకు లేదు? ఇగో ఈ చుట్టుపక్కల చాలా మంది నాలంటి వాళ్ళు, వాళ్ళు కూడా ఎన్ని కష్టాలు ఉన్నాయి. అక్క పెద్దమ్మ చిన్నమ్మ నాయనమ్మ అందరూ ఎవరితోనే ఏం కాదు, ఇక్కడ మనం ఇలా తెలుసుకోవాలి. ఒకసారి లైట్స్ ఆఫ్. హింస చేయు చుండ శత్రువులే మాసిపోవగా ఏదైనా గానీ మాకు న్యాయం జరగాలి, లేకపోతే మేము ఇక్కడికి వెళ్ళిపోం. ఉండండి, మేమే పోతాం. ఉండండి, మేమే పోతాం. ఒక్క నిమిషం ఓకే అంటే తెలిసి బోర్డులు కూడా పెట్టుకుంటాం, టెంట్ వేసుకుంటాం. వేసుకోండి, వేసుకోండి. రెడీ అన్న, సెటిల్. ఇప్పుడు కంటెంట్ ఏంటంటే ఒకప్పుడు దయ్యాలకు మస్తు భయపడుతుండే. ఎట్లా భయపడుతుండే చూసాం. ఒక పల్లెటూరులో ఇద్దరు లేడీస్ మాట్లాడుకుంటారు, వాళ్ళు ఎట్లా మాట్లాడుకుంటారు? అక్క మీ ఆయన పోయిండా అనే పోయిండు అక్క, ఇప్పుడే వెనికిసంత కూర్చోదా మాట్లాడదాం. ఏం గాలిలు కొడుతున్నాయి అక్క, గాలిలా మన్నువాడా? అబ్బో చిత్రంగా అయితే నాకు ఒక్కొట్టి. మొన్న ఇట్లా మూల మలుపుకలు తిరిగిపోతున్నా అక్క, దయ్యం ఇష్టమా నేను పెట్టున్నా దయ్యము? ఏడ మన్నువాడు అక్క, సూచల తుప్పుకునవైందక్క, తుప్పుకునవైందక్క. దయ్యం ఎట్లుంటది? దయ్యం లానే ఉంటది అక్క, దయ్యం లానే ఉంటది అక్క. నీ ఇంట్లో మనం గట్ట దయ్యం చూసినా? అమ్మో ఇగో ఎన్నడన్నా మనం మాడికాయ నింపని పోతామా? పోతే ఎంత పట్టుకున్నా రాదు మామిడికాయ. కానీ గట్టిగా గాలి వచ్చింది అక్క, మొత్తం మామిడికాయలు అన్ని కొట్టుకపోయినాయి. ఓ గట్టి గాలి వస్తుంది అక్క, దయ్యం వస్తుంది. ఇంట్లో పోయి దాచుకుంటాం. మా మొగుడు కూడా లేడు, తోడుగా వండుకొని నేను పోతున్నా అక్క. అమ్మో మస్తు, అమ్మ మస్తు గాలి వస్తుంది. ఇట్లా పోతారనమాట. గాలి వస్తేనే భయపడేటోళ్ళు. అప్పుడు గాలి వస్తే మామిడికాయ పడితే నీళ్లు గట్టి వస్తే భయపడేటోళ్ళు. ఇప్పుడు ఎవరు భయపడతలేడు. ప్రాంక్ వీడియోలు బ్యాన్ చేయాలి, ఎందుకంటే ఇప్పుడు చూపిస్తాను ఏమైంది స్టోరీ. చదాం రారా. ఆఫీస్ పడదు, టైం అవుతుంది. అరే భయ్యా, భయ్యా ఎక్ బారు ఉడ్జా భయ్యా, అల్లాకి నంపే ఎక్ బారు ఉడ్జా భయ్యా. కల్లా ఇది ఇట్లాంటి అన్న సార్, డెవిల్ కాదన్న ఇది. భయ్యా సారీ భయ్యా, దిస్ ఇస్ ఎ ప్రాంక్. ఊరికే అక్కడ చూడండి కెమెరా ఉంది. ప్రాంక్ ప్రాంక్ భయ్యా, అక్కడ కెమెరా ఉంది చూడండి. సారీ భయ్యా, ఏమనుకోండి. ఇది మా తరపున మీరు గెలుచుకున్నారు భయ్యా. ఒక ఆయిల్ ప్యాకెట్ రాసుకోండి మంచి ఇంటికి. నూనె ప్యాకెట్ కూడా ఇచ్చి తలకాయకి పెట్టాను నేను. నడు దయాన్ని రా భాయ్, దయ్యాన్ని. సీఎం డైలాగ్ రా నాయనా, నన్ను చంపి సమాధిలో వలియండి. కెమెరాలు ఉన్నాయి. అరే దయ్యాన్ని రా. ఏ నర్ర భాయ్, చూసా కోకోనట్ ఆయిల్, కోకోనట్ ఆయిల్. అరే దయ్యాన్ని భాయ్, ఒక్క నిషాగు. అరే దయ్యాన్ని నేను. ఐ లైవ్ 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 ఇట్ నాగు. హాయ్ బ్రోస్, ఈరోజు ఇక్కడ ప్రాంక్ వీడియో జరుగుతుంది. ఆర్టిస్ట్ చూడండి, హై చెప్పు ఒకసారి. హై సద్దాం, హౌ ఆర్ యు? లైవ్ లో చాలా బాగున్నావు, కానీ నీ పక్కన ఎవరు లేరేంటి? పక్కన ఎవరు లేరా? ఏ మీరు కూడా ప్రాంక్ చేస్తారా? నీ ఓన్లీ నీ చెయ్యి కనిపిస్తుంది, అక్కడ ఏది ఆకారం కనిపించట్లేదు. ఆ ఫోన్ లో నాకు కూడా కనపడలేదు గారు. నైస్ బ్రో. భయపడరా, భయపడరా. అరే భయపడరా.
కాలు మొక్కు. నీవి కావే నావి. నేను దయ్యాన్ని రా, భయపడరా. కాళ్ళు విసుకు మళ్ళీ భయపడతా. దయ్యా నా కాదా. ప్రాంక్ ఇది. హాయ్ బ్రోస్, మీ దగ్గర పక్కకి వెళ్ళినా మీది. హాయ్ హాయ్, వన్ సెల్ఫీ ప్లీజ్. బ్రో ఇట్లా పెట్టు అని చంపుర్రా ఏసీ. సూపర్, ఇట్లుంటది అన్న. ఇట్లుంటది. అయితే బావా, మేమేమంటే మాకు ఏంటంటే రూల్స్, పొద్దున 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వైన్ షాప్లు ఉన్నాయి, కానీ అది బ్యాన్ చేసి పొద్దున 4 గంటల వరకు పెట్టాలి. ఎందుకురా? ఎందుకంటే 11 గంటలకు బంద్ చేస్తే శ్మశానానికి రోజు అవుతుంది ఒక్కొక్కరు పొద్దున 4 గంటల వరకు. మాకు లీనియన్స్ ఉండదా? మాకు ఉంటుందా ప్రాబ్లమ్స్? మీకు లీనియన్స్ ఆ లిబర్టీయా? లిబర్టీ. ఓ సారీ. అంటే మాకు మా ఓకే, గ్రాంటెడ్. నెక్స్ట్ ఇంకేం కావాలి? ఇంకేం కావాలి? రోడ్ల పంట తిరగద్దా మేము. 10 గంటల తర్వాత ఎవరు తిరగదు. ఇంటలో ఉండండి, ఓడని బయట. మీరు అట్లా చెప్పొద్దు, మేము ఇయ్యమని చెప్పాలి. మేము ఇయ్యం ఇయ్యాలి. అట్లా నెక్స్ట్ మేము ఇయ్యం రా బాయ్. నెక్స్ట్ పేకాట్ ఆడుతురు కదా ఇయాలి రే. పంజాబ్ క్లబ్ బంద్ చేయండి రా. ఆడ పేకాట్ ఆడుతురు కదా, ఆడ బంద్ చేసిన చెప్పి గవర్నమెంట్ వాళ్ళు స్మశాల పట్టుకొని వచ్చి ఆడుతురు ఒక్కొక్కరు. అయితే ఏం చేయాలి? ఆడద్దు. పేకాట క్లబ్లు ఆడాలి, బొందు ఆడాలి, ఆడద్దు. ఓకే ఓకే, ఇచ్చేస్తాం. అట్లా ఎట్లీ సార్ మీరు? మరి మీరు అడిగానికి మేము తీసుకునేది. మరి మమ్మల్ని ఎందుకు అడుగుతున్నాం? అంటే ఇక్కడ వస్తే న్యాయం జరుగుతుంది. వచ్చినాం. జరుగుతుంది. ఎవరు చేస్తారు న్యాయం? నేను చేస్తున్నా ప్రతినిధిగా. భరత్ అనే నేను. ఇచ్చేస్తున్నా. ఇంకేం కావాలి? ఇది తీసుకోవాలనేది, ఇది తీసుకోవాలనేది. ఇంకేం కావాలి? రామ్ గోపాల్ వర్మతో మేము సినిమా తీయాలి సార్. సినిమా తీయాలి. ఏం తెలుసా సినిమా పేరు? తెలుసా? మాకు తెలియదు, మీరు చెప్పు. ఓకే ఆర్సీవీ గారు ప్లీజ్, మీ సినిమా హిట్ అవ్వాలంటే ఇగో ఇండి పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకేంది? ఇంకేం కోరికలు ఉన్నాయి? మమ్మల్ని కూడా ఇస్పెల్ వాక్ చేపియాలి. క్యాట్ వాక్? క్యాట్ వాక్ చేసుకోండి రా. దానికి మేము ఎందుకు రా? అట్లా చెప్పొద్దు, మీరు చేసుకోమని. చేయొద్దు. అట్లనే చేస్తాం బరాబర్. చెయ్యి. అమ్మాయిలు మేకప్ వేసుకొని తిరగాలి. అది ఆమె డిపార్ట్మెంట్. ఆమె అడుగు. అమ్మాయిలు మేకప్ వేసుకొని తిరగాలి. వేసుకున్నా. ఓకే దూర తీరింది. ఓకే వేసుకున్నాయి కదా, అందరూ వేసుకున్నారా? ఇప్పుడు రోస్ట్ ఎట్లా ఉందో గోస్ట్ లాగా మాకు కూడా సండే ఒక ఎపిసోడ్ వేయాలి. ఓకే డన్ ఫిక్స్. ఇది రోస్ట్ పీకి గోస్ట్ ఎపిసోడ్. రోస్ట్ కూడా ఉంది కాబట్టి గోస్ట్ కూడా మాకు వేయాలి సండే సండే. ఓకే నెక్స్ట్ ఏంటి? ఓకే నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి? మాకు కూడా రేషన్ కార్డు ఇవ్వాలి. ఓకే నెక్స్ట్. మీరు అందరూ ఇప్పుడు చచ్చిపోవాలి. ఓకే నెక్స్ట్. చచ్చిపోరు మళ్ళా. అందరు చచ్చిపోయారు. ఇంకేం కావాలి? అరే కళ్ళు మూయండిరా. నువ్వు బతుకున్నావు కదా, మరి వీళ్ళని మోసుకెళ్ళాలి కదా. ఈ నాకన్నా వరుస ఉన్నాడేంట్రా? గవని కాదు గానీ నేను ఇన్ని ఓకే చేసిన, నేను అడిగిన దానికి ఒక్కడు ఓకే చెయ్యి. నీ కంటెంట్ అయిపోయింది, నేను ఒక్కసారి ఓకేను. ఓకే రెడీ అయిపోయింది.